నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇప్పుడు టాలీవుడ్ని షేక్ చేస్తున్న విషయం వచ్చేసి కొరియోగ్రాఫర్ జానీ గురించి. అసలు ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేశాడని ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వశ్చన్ అయితే మొదలవుతుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటే అసలు లేడీ డాన్సర్ని ఎందుకు ఆయన అంత హెరెస్ చేయాలి? అంటే తన పక్కనే ఉంచుకోవడం కోసం ఒక అమ్మాయిని అలా చేయొచ్చా? అండ్ ఇలా చూసుకుంటే ఇంకొక కోణంలో, అంటే అమ్మాయి ఇండస్ట్రీలో తన ఇండిపెండెంట్గా ఉండాలి అంటే అసలు కమిట్మెంట్ ఇచ్చి తీరాలా? అంటే కమిట్మెంట్ లేకుండా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి తనంతటి తాను జాబ్ చేసుకోవాలి అన్నా, తనంతటి తాను ఎదగాలన్నా కూడా ఒక సపోర్ట్ ఉండాలా? తనంతటి తాను చేయలేదా అని ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఓల్డ్ సిటీ సూర్యబాయ్ అయితే ఉన్నారు. సో ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సూర్య గారు, ఇప్పుడు చూస్తే కొరియోగ్రాఫర్ జానీ కేసు ఎంతగా హల్చల్ చేస్తుంది, టాలీవుడ్నే షేక్ చేసిందని చెప్పొచ్చు. సో ఒక అమ్మాయిని ఎందుకు ఆయన ఇంత హెరెస్ చేయాలి అనేసి అంటున్నారు ప్రతి ఒక్కరు. సో అసలు ఈ మ్యాటర్ వినగానే ఈ కేసు గురించి మీ ఫస్ట్ ఒపీనియన్, అలాగే మీకు ఏమనిపించింది? అమ్మా, దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను నేను. ఇవాళ రేపు తప్పు మంచి చెడు చేయనోళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. ముసుగు వీడి తెర మీద కొంతమంది వస్తున్నారు, ముసుగు వేసుకొని లోపల కొంతమంది రావట్లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, జానీ అని మీరు పేరు పెట్టి పిలిచారు, జానీ అని సంబోధించారు. చలో, అతను తప్పు చేసిండొచ్చు, నేను ఒప్పుకుంటా. జానీ మాస్టర్ అని సంబోధించే ప్రతి ఒక్కరూ, జానీ అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మా. ఎందుకంటే ఒకే క్రైమ్ చేసిండొచ్చు, ఎందుకంటే ఒక్క చేయితోని క్లాప్స్ ఎప్పుడు జరగవు, రెండు చేతులతో కొడితేనే క్లాప్స్ జరుగుతాయి. జానీ మాస్టర్ అని సంబోధిస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక రెండు చేతులతో చప్పట్లు జరిగాయి, అర్థమవుతుందా మీకు? మీరు అతన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు, జానీ మాస్టర్ అనే గౌరవంగా పిలవండి. ఓకే, తప్పులు పెడదాం, ఇతనే బలవంతంగా చేస్తే అప్పుడు తప్పు అయినా సరే అన్ని రైట్స్ మనకు లేవు. ఒక రెస్పెక్ట్ని మనం ఎప్పుడు తప్పించవద్దు. మొన్న ఒకసారి కోల్కతాలో జరిగింది, వాళ్ళని ఆ నుంచి లెక్క పెడితే జడ్డు దాకా తిట్టొచ్చు, అంత పెద్ద ఏం జరగలేదు ఇక్కడ. జానీ మాస్టర్ ఏం పిలవండి ప్లీజ్, ఎవరినైనా సరే. ఓకే, సో మీరు అన్నట్టే అందాం పోనీ, జానీ మాస్టర్. సో అయితే మీరు ఆయన తప్పు చేశారని ప్రతి ఒక్కరూ అంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా బయటకు వచ్చి ఇప్పుడు ఏదైతే లేడీ డాన్సర్కి అన్యాయం జరిగిందో దానిపైన అసలు వాళ్ళంటూ వాళ్ళ ఒపీనియన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మీరేమంటారు మరి ఈ విషయం? అమ్మా, అన్యాయం జరిగింది, ఓకే ఒప్పుకుంటా నేను. 17-18లో వాళ్ళిద్దరూ సరే మైనర్ అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయింది, వాళ్ళిద్దరూ ఓకే, ఐ మీన్ లవ్ అంటారో దాన్ని ఎఫెక్షన్ అంటారో ఏమంటారో, ఇద్దరు అలా జరిగిపోయింది. వాళ్ళ తర్వాత దాని తర్వాత ఎవరంతా వాళ్ళు విడిపోయారు, విడిపోయిన తర్వాత వాళ్ళు దూరం ఉంటే బాగానే ఉండేది. సమ్ దాని మధ్యలో ఏం జరిగిందో, ఏం సంగతో, అమ్మాయి ఏదో డిప్రెషన్ అనడము అదనడము, సరే తను ఏదో అడిగాడు. నీకు అవసరం ఏముందమ్మా, జానీ మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టర్, ఇంకో మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టర్. సినీ ఫీల్డ్ అనేది ఇది పెద్ద ఒక చిన్న చెరువు కాదు, ఇది ఒక సముద్రం. ఒక దగ్గర ఛాన్స్ లేకపోయినా ఇంకో దగ్గర వెళ్ళొచ్చు, ఈడ బతకపోయినా ఇంకో దగ్గరలో బతకొచ్చు. అలా అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో వేసే ఇంతమంది జర్నలిస్టులు కావచ్చు, యాంకర్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ప్రతి ఒక్కరూ లొంగిపోయి ఒకరి దగ్గరనే ఉంటున్నారా, ఒకరి దగ్గరే చేస్తున్నారా? చల్ అట్ నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పి వెళ్ళిపోయి బతుకుతున్నారు. కమిట్మెంట్స్ అని కొంతమంది అడుగుతున్నారు కదా, అట్ నువ్వేంద్రా నన్ను కమిట్మెంట్స్ అడిగేది, నేను వేరే దగ్గర కూడా చేసుకుంటాను, నేను నాకు అవసరం లేదు, నాకు ఆ సత్తా ఉంది అంటే ఆ అమ్మాయికి అప్పుడు అనిపించలేదా? సరే జానీ మాస్టర్ నన్ను బెదిరించాడు, టార్చర్ చేశాడు, వాళ్ళ వైఫ్ వచ్చి నాకు ఇలా బెదిరించింది. ఇప్పుడు అమ్మ, ఒక పెళ్ళైన లేడీ ఇంకొక పెళ్ళైన లేడీ దగ్గరికి వెళ్ళి నా హస్బెండ్తో ఉండాలని ఏ అమ్మాయి కూడా కొట్టదు, ఉండాలని కొట్టదు. ఎందుకు నా హస్బెండ్తో ఉంటున్నావు అని కొట్టిందంటే నేను నమ్ముతా, అని బెదిరించిందంటే నేను నమ్ముతా. ఎందుకంటే ఎవరు కూడా నా హస్బెండ్తో ఉండు అని ఎవరు పోట్లాడ పడరమ్మ, నా హస్బెండ్తో ఉండకు అని పోట్లాడ పడతారు. బై మిస్టేక్ ఇది రాంగ్గా చూపిస్తున్నారు.
బై మిస్టేక్ ఒకవేళ రాంగే అనుకోవచ్చు, మరి ఎందుకు ఇప్పుడు జానీ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా పరాదులో ఉండి దాచుకోవాల్సిన అవసరం ఏమి? దాచుకోవాల్సిన అవసరం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఏంటంటే ఒక ఇష్యూ జరగగానే ఏమైతుందంటే వేడి వేడిగా ఉంటుంది. తప్పు పుల్లన్నీ పక్కన పెడితే వేడిగా ఉంటుంది. మనం చేయని తప్పు కూడా ఎక్కడ మనల్ని అటాక్ చేసి ఏదైనా చేస్తారనే భయం అనేది ఒకటి ఉండొచ్చు. రెండు, అవును నేను తప్పు చేశాను కదా, కొద్ది రోజులు తలదాచుకుందాం అని వెళ్ళిపోయాం, అది కూడా ఉండొచ్చు. ఈ రెండు ఉండొచ్చు, తప్పు చేశానన్న భయం ఉండొచ్చు, ఇక్కడ ఉంటే ఏదైనా అవుతుందన్న అది కూడా ఉండొచ్చు. అంటే ఎవరైనా సరే తప్పు చేసే వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా, నువ్వు అమెరికావో ఆస్ట్రేలియావో లండన్వో నువ్వు దుబాయ్వో ఏడవైనా సరే, మనకు చట్టం ఉంది, తప్పును పట్టుకొని రావడానికి మన చట్టం ఎప్పుడు రెడీ ఉంటుంది, పట్టుకొస్తుంది. అండ్ ఇంకో విషయం నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే అంటే అమ్మా, కొరియోగ్రాఫర్ గారు మిమ్మల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, అంటే మిమ్మల్ని మద్దతు మీకు మద్దతు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నా. నాకు మీ మీద విభేదాలు ఏం లేవు, నేను మీకు సపోర్ట్ చేస్తాను, అతనికి సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే రెండు సైడ్ల నుంచి తప్పు జరిగింది. నువ్వేం చిన్న అమ్మాయి అయితే కాదు కదా, మీకు ఒక మీ మైండ్ మీకు ఉంటుంది కదా, మీ మెచ్యూరిటీ మీకు ఉంటుంది కదా. అలా తను చేసేటప్పుడు మీరు తొందర అప్పుడు ఇలా జరుగుతుందని మీ ఇంట్లో చెప్పడం ఒక ఆప్షన్, లేకపోతే మీకు ఎవరైతే తోటి ఎవరైనా బాగా మీకు ఉన్నారు కదా వాళ్ళతో ఇలా జరుగుతుందని చెప్పడం, అది ఇంకా బెటర్. కానీ ఇక్కడ చూసుకుంటే జానీ మాస్టర్ దగ్గర అమ్మాయి వెళ్ళినప్పుడు అమ్మాయికి ఓన్లీ 16 ఇయర్సే కదా. అమ్మ 16 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, సరే తల్లి 16 ఇయర్సే కావచ్చు, మీ పేరెంట్స్కి చెప్పొచ్చు కదా. సరే వెళ్ళనియరు అన్న భయము అనుకుందాం, ఇలా చెప్తే వెళ్ళనియరు అనే భయం ఉంది అని అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఉంటుంది, యా షూర్, ఎవరికైనా ఉంటుందమ్మా, అయ్యో నా పేరెంట్స్ నేను వెళ్ళనివ్వరు కదా, అది కదా ఇది కదా. ఓకే, దాని తర్వాత 16 తర్వాత 17 వచ్చింది, 18 వచ్చింది, నీకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయింది. ప్లాట్ఫామ్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు ఇంకొకరిని భరించాల్సిన అవసరం నీకు లేదు, ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవచ్చు, 10 పరిచయాలు నీకు ఏర్పడి ఉంటాయి, అప్పుడు నువ్వు దాన్ని పబ్లిష్ చేయొచ్చు, నువ్వు ఇంకా భయపెట్టవచ్చు. ఎందుకోసం తెలుసా, అతను ఫేమ్లో ఉన్నాడు, డిఫేమ్లో లేడు కదా, ఫేమ్లో ఉన్నవాడిని నువ్వు భయపెట్టవచ్చు, ఏందిరా నువ్వు ఇట్ల సంగతి అదే అని చెప్పి నువ్వు భయపెట్టించి వేరే దగ్గర వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇన్ని సంవత్సరాలు పట్టుకొని ఉండక్కర్లే, సరే ఇన్ని సంవత్సరాలు పట్టుకొని ఉన్నందుకు ఇప్పుడు నీకేం దక్కింది, పైనుంచి పరువు నష్టం. ఇప్పుడు అతనిది పరువు నష్టమే, ఏమికి ఇట్లా జరిగిందని ప్రపంచం మొత్తం ఇదొక పరువు నష్టమే, దీన్ని ఎవరు తేగలుగుతారా? విడిపోయిన వాళ్ళు విడిపోయినట్టు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటే అయిపోయేది. ఓకే, అంతా నీకు అరేంజ్ చేస్తుంటే అతను అంత ఇబ్బంది పెడుతుంటే, క్యారివాన్లో నిన్ను కొడుతుంటే, వాళ్ళ వైఫ్ వచ్చి నిన్ను బెదిరిస్తుంటే, చట్టాలు ఉన్నాయి మనకు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు, నువ్వు అలా ఉండడం కరెక్ట్ కాదని నా ఆలోచన. అయితే ఇంకొక కోణంలో చూసుకుంటే ఒకవేళ నిజంగానే మీరు అన్నట్లు చెప్పొచ్చు కదా సమాజంలో అనేసి అంటున్నారు, కానీ తనకి ఒక థ్యాంక్స్ గివింగ్ అనేది ఉంటుంది కదా, అంటే ఇన్ని ఇయర్స్ నేను ఒక మాస్టర్ దగ్గర పనిచేశాను, సో ఆయన్ని ఎందుకు బయటకు తీయడం అని కూడా ఆగిపోయి ఉండొచ్చు కదా అమ్మాయి. సరే ఓకే, అతన్ని ఎందుకు బయటకు తీయడం అని ఓకే ఉండొచ్చు, అంటే ఒక మాస్టర్ ఎప్పుడు తెలుసా, ఒక స్టూడెంట్కి క్రమశిక్షణ నేర్పించేవాడే మాస్టర్, అది జానీ మాస్టర్ కావచ్చు, మా స్కూల్ మాస్టర్ కావచ్చు, ఇంకా ఏ మాస్టర్ అయినా అవ్వచ్చు. అతను నీకు అనవసరమైన విషయాలు నీకు నేర్పిస్తుంటే, అనవసరమైన విషయాలు నువ్వు రెచ్చగొడుతుంటే, మాస్టర్ మీద నీకు ప్రేమ అండ్ ఇలాంటి రెస్పెక్ట్ ఉండాల్సిన అవసరం లేదమ్మా, నచ్చకపోతే మీరు వెళ్ళిపోవాలి, వేరే మాస్టర్ని మార్చాలి. సో ఇప్పుడు నేను అంటాను, ఇందాక నేను స్టార్టింగ్ ఇంట్రో చెప్పినప్పుడు మీరు కొరియోగ్రాఫర్ జానీ అనేసి అన్నారు, మాస్టర్ అనలేదు అనేసి అన్నారు. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా, మీరు ఇప్పుడు అంటున్నారు కదా అది కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, ఏదో స్కూల్ మాస్టర్ అయినా అవ్వచ్చు, మీరు రెస్పెక్ట్ ఇయ్యే అవసరం లేదు అంటున్నారు, సో నేను చేసింది కూడా అదే కదా. మరి అమ్మా, తప్పు చేసిన ఏ వ్యక్తినైనా అలా మాట్లాడవచ్చు, ఓకే నేను ఒప్పుకుంటా, తప్పు చేసి నేను కూడా ఖండిస్తా, నేను కూడా అరే తురే అంట తిట్టేస్తా, కానీ అతను మాత్రమే తప్పు చేయాలి, ఇక్కడ రెండు చేతులు కలిసి తప్పు జరిగింది, అవునా కదా. రెండు ఓకే, నీకు 16 ఇయర్స్ టిల్ నీకు అంత టాలెంట్ లేదు, 18 వచ్చింది, 20 వచ్చినాయి, అప్పుడన్నా నీకు తెలియలేదా, కనీసం అప్పుడన్నా తెలియదు అంటే నువ్వు పైసా కోసం ఏదన్నా చేసేస్తారమ్మా. సరే నీకు ఇష్టం లేని పని
పైసా వస్తుందంటే చేస్తావా? చేస్తారా? నేను మిమ్మల్ని అవుతున్నా, చేస్తారా? చేయరు కదా, చేయరు కదా. నీకు ఇష్టం లేని పని జరుగుతుంది, అరేంజ్మెంట్ జరుగుతుంది అక్కడ. నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీకు టాలెంట్ ఉంది, కొద్ది రోజులు నువ్వు చేసావు, నేర్చుకున్నావు, వేరే దగ్గర కూడా వెళ్ళిపోవచ్చమ్మా. ఎందుకు ఇప్పుడు అలా అంటే అందరూ కమిట్మెంట్ తీసేసుకొని ఇక ఉండిపోవాలి. ఇంకా ఇప్పుడు తను వెళ్తుందనే కదా, ఇప్పుడు జానీ మాస్టర్ తన దగ్గరే ఉంచుకోవాలని ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నారని తెలిసింది. లేదమ్మా, అదంతా ఇప్పుడు తను వెళ్తుంది అని ఇదే ఈ విషయం అయితే నాకు తెలియదు తల్లి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే జానీ మాస్టర్ కి ఒక రైట్ హ్యాండ్ గా కూడా అమ్మాయి ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే అంతగా ఆయనకి హెల్ప్ చేసింది, ఆయనకి అవార్డు రావడంలో కూడా ఆమె ప్రణయం చాలా ఉంది అనేసి అంటున్నారు అందరూ. మేబీ అమ్మాయి బయటకు వెళ్ళిపోతే జానీ మాస్టర్ కి నిజంగా ఒక రైట్ హ్యాండ్ పోయినట్టే ఫీల్ అవుతున్నారు అనేసి కూడా అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక గురువు 100 మంది శిష్యులను తయారు చేయొచ్చు, ఒక శిష్యుని మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. పరశురాముడు ఉన్నాడు, పరశురామునికి శిష్యులు ఎంతమంది? చాలామంది ఉన్నారు. ఒక గురువు అనుకుంటే శిష్యుల్ని ఎంతమందినైనా తయారు చేయొచ్చు, వాళ్ళతోనే బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్తున్నా కదా, నేనైతే ఓపెన్గా చెప్తున్నా తల్లి, ఇద్దరి వల్ల తప్పు జరిగింది. ఒకే అమ్మాయి కాబట్టి సరే, ఇక అనుకోని తప్పు అమ్మాయికి ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏంటంటే అది ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకే ప్రాబ్లం అన్నట్టు పబ్లిసిటీ మొత్తం అయిపోయింది, ట్రోల్స్ అయిపోతున్నాయి, ట్రోలింగ్ జరిగిపోయింది. అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్టా? 100%. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అంటే సింపతి కదా, అదే విషయం అబ్బాయిలు జరిగితే సింపతి ఉండదు. అమ్మాయి అంటే చింత అంటే నాకు అమ్మాయిల మీద గౌరవం లేదని కాతల్లి. నేను ఇదే స్టూడియోలో లాస్ట్ టైం వచ్చి అమ్మాయి మీద అన్యాయం జరిగితే నేను మాట్లాడా, నేను పోరాడా, ఇంకా ఇలాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పా. టూ సైడ్స్ కూడా తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు చెప్పిన మాటలు బట్టి అసలు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశాడా చేయలేదా? జానీ మాస్టర్ది తప్పు ఉంది అండ్ ఇంక్లూడ్ అమ్మాయిది కూడా తప్పు ఉంది అని చెప్తున్నాను నేను. ఓకే, జానీ మాస్టర్ది తప్పు ఉంది. అయితే ఇప్పుడు ఆయన చేసింది ఎంతవరకు కరెక్ట్? ఒక మైనర్ అమ్మాయిని పెట్టుకుని ఆయన అట్లా హెరాస్ చేయడం అది కరెక్టా? మైనర్ అమ్మాయిని పెట్టుకొని హెరాస్ చేయడం తప్పు. సరే, ఎంత మీరు మైనర్ అమ్మాయి అయినా సరే ఆ విషయాన్ని బయట తెరవకుండా ఇన్ని సంవత్సరాలు మీరు దాచిపెట్టి ఇప్పుడు తెవడం మీ తప్పు. అది కూడా మీరే అన్నారు కదా అమ్మాయి కెరియర్ గురించి కూడా ఆలోచించుకునే. అది కాదమ్మా, కెరియర్ ఏ ఇప్పుడు అమ్మా ఇంతమంది ఉన్నారమ్మా, కెరియర్ కోసం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి తన లోపల ఇన్నర్ ఫీలింగ్ని సంతోషాన్ని అన్ని వదులుకొని ఒకరి దగ్గర అలా చేయాలని రూల్ ఏం లేదు. అలా అంటే అందరు అలానే చేస్తారు కదా తల్లి, అలానే చేస్తారు కదా. నీకు అవసరం లేదు, నీ కష్టపడే టాలెంట్ ఉంది, నీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరే లొంగి ఉండాల్సి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బయటకు వెళ్ళి నువ్వు బతకొచ్చు. ఒక స్త్రీ బయటికి వెళ్తేనే, ఒక స్త్రీ బయట ఎదురిస్తేనే, ఒక స్త్రీ బయట ఏదన్నా సరే నిలబడితేనే గెలవగలదు. గెలవాలనే ధైర్యం నీ దగ్గర లేదా తల్లి? ప్రతి ఒక్క స్త్రీ ఉండాలి, అవసరం లేదు. ప్రతి ఒక్క స్త్రీకి నేను చెప్పేది ఒకటే, డబ్బు కోసము అండ్ మన లైఫ్ కోసము ఒకరి దగ్గర మనము స్ట్రక్ అయిపోవడం ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు కాకపోతే ఇంకొకరు రా, నువ్వు ఇంకొకరు కాకపోతే ఇంకొకడు, లేకపోతే నా లైఫ్ని బతుకుతా, ఏ వర్క్ అయినా చేసి బతకొస్తాలి. ఒక దగ్గర లొంగాల్సిన అవసరం లేదు శ్రీ. ఇప్పుడు అది అనుకునే కదా ఆయన నుంచి అమ్మాయి బయటికి రావాలి. అవును, ఇప్పుడు రావడం ఏందమ్మా, అది నాకు అర్థం కాక చూస్తా. ఇన్ని రోజులు రాకుండా ఇప్పుడు రావడం ఏంది? అంటే ఇన్ని ఇయర్స్ అమ్మాయి జానీ మాస్టర్ని యూజ్ చేసుకుందంటారా? అమ్మా జానీ మాస్టర్ని యూజ్ చేసుకుందని అన్న కానీ సరే, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది, ఓకే కరెక్టే. కానీ ఈ టైంలో బయటికి రాకుండా అప్పుడే బయటకు వస్తే కొంచెంలోనే అయిపోయేది కదా. ఇప్పుడు ఎటు కాకుండా ఒక సైడు జానీ మాస్టర్ పేరు అతనిది కథం అయిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయిది 10 మందికి తెలిసిపోయింది. ఎందుకు ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నారు అని నేను అడుగుతున్నా. ఒక జానీ మాస్టర్ని కావచ్చు, ఆ అమ్మాయిని కావచ్చు, ఇంత దాకా తెచ్చుకునే తెచ్చుకోకపోతే బాగుండేదేమో అని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. తెచ్చుకోకపోతే బాగుండేది. మరి ఇప్పుడు చట్టం ప్రకారం చూస్తే ఆయనకి ఫోక్సో కేసు కూడా నమోదయ్యింది ఆయనపైన. మరి చట్టం ఆలోచించలేదంటారా? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నారు కదా. చట్టానికి అది అవసరం లేదు తల్లి, చట్టానికి అది అవసరం లేదు. మనలాంటి జనాలకే అది అవసరం చెప్పుకోవడానికి. చట్టానికి అది అవసరం లేదు, ఏదనిపిస్తే అది చేసిర్రా, దాని మీద కంప్లైంట్ ఫైల్ చేయడం మాత్రమే, అది మాత్రమే.
చట్టమేం వాళ్ళ చుట్టం కాదు కదా. అయితే ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్కి జరిగింది అన్యాయం కాదా? అమ్మ, లేడీ కొరియోగ్రాఫర్కి జరిగింది అన్యాయం కాదని నేను చెప్పట్లే తల్లి. లేడీ కొరియోగ్రాఫర్కి అన్యాయం జరిగింది. ఓకే, అంత అన్యాయం జరుగుతుందా? నువ్వు ఇంకా అంతకు ముందే బయటకు వస్తే బాగుండేది అని చెప్తున్నా నేను. తప్పు తప్పే. ఓకే, ఇంకో ఇప్పటికి కూడా చెప్తున్నా, నాలుగు గోడల మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళ ఇద్దరికి మాత్రమే తెలుసు. మనకు ఇప్పుడు మన సమాజానికి కావచ్చు, ఎంతమంది చూస్తున్నారో వాళ్ళకు కావచ్చు, అండ్ ఈవెన్ మాట్లాడుతున్న నాకు, యాంకరింగ్ చేస్తున్న మీకు కావచ్చు, పూర్తి విషయాలు తెలియదు ఇంకా. అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసుంటుంది. దీంట్లో కొన్ని విషయాలు మాత్రమే నిజం ఉంటాయి. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు మనం క్లారిటీ చేయలేం. ఫోకస్లో వచ్చేసాడు కాబట్టి జానీ మాస్టర్ తప్పు, 100% జానీ మాస్టర్ తప్పు అని వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం. కానీ వాళ్ళ నాలుగు గోడల మధ్య వాళ్లకు మాత్రమే తెలుసు. అందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి వాళ్లకు మాత్రమే తెలుసు. ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పుకున్నా కూడా సమాజం నమ్మదు. నేను ఇంతే చేశాను నమ్మదు. అయిపోయా తొందర. ఇక ఏమవుతుందంటే ఆ అమ్మాయికి సింపతి పెరిగిపోయింది. ఇప్పుడు తను ఏం చెప్పినా కూడా ఇనే స్టేజ్లో జనాలు లేరు. కానీ జనాలు ఒక్కటి తెలుసుకోవాలి, దయచేసి చెప్తున్నాను జనాలకి అండ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, ఒకటి మీరు కొంచెం ఆలోచించాలి. అమ్మాయి తరపునైనా సరే, అబ్బాయి తరపునైనా సరే, ఎంతవరకు ఆ విషయాలు యాక్టివ్లో ఉన్నాయి అండ్ యాక్టివ్నెస్ లేవు, కొన్ని తెలుసుకొని కూడా మీరు అంటే బాగుంటుంది. ఒకటి చేసేయంగానే అమ్మాయి ఇట్స్ నాట్ కరెక్ట్, పూర్తిగా వినండి. మన ఇంట్లో జరగవచ్చు రేపు పొద్దున. అమ్మాయికి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తామో అబ్బాయికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇద్దరిది ఒకటే సమానమైన ప్రాణం, ఇద్దరికి ఒకటే ప్రాణం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇన్ని ఇయర్స్ అమ్మాయి బయటకు ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్ అయితే చేస్తున్నారు కదా. ఓకే, ఆయన ఏం చేసినా కూడా, అంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అమ్మాయిని హెరాస్ చేశారు, ఆయన కొట్టడం జరిగింది, ఇట్లాంటివన్నీ చేశారు. ఆయన కూడా అమ్మాయి ఇన్ని ఇయర్స్ తట్టుకుంది, కానీ ఎంతవరకు నీ మతాన్ని మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో అనడం కరెక్ట్? తప్పు అది. 100% మతాన్ని మార్చుకొని పెళ్లి చేసుకో అంటే 100% తప్పు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఏ ఒక్క నా కొడుకు కూడా మతాన్ని మార్చుకోండి అని చెప్తే నేను దాన్ని చాలా పెద్దగా ఖండిస్తున్నా. అంతకన్నా ముందు కొట్టాడు చేశాడు అది ఇది అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మీరు దగ్గరుండి చూడలే, నేను దగ్గరుండి చూడలే. టీవీస్లో వచ్చి ఇలా జరిగింది బ్లా 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 అని చెప్పడం వల్ల దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం అంతే. నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. నేను కూడా రాస్తా, 100 పేపర్లు రాస్తా. ఓకే, నాలుగు గోడల మధ్యన ఏం జరిగిందో మనకి సమాజానికి ఎవరికి తెలియదు, వాళ్ళిద్దరికే తెలుసు. ఎంత జరిగింది ఏందని వాళ్ళిద్దరికే తెలుసు. సో ఓకే, వాళ్ళిద్దరికే జరిగింది. ఈ అమ్మాయి అన్ని భరించింది, కానీ మతాన్ని మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో అనడాన్ని భరించలేకే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఆ వచ్చిన తర్వాతనే ఇవన్నీ చెప్పింది. అదైతే తప్పు అమ్మా, మతాన్ని మార్చుకో అని చెప్పడం మాత్రం తప్పు. ఒకటి మాత్రం నేను దీన్ని ఖండిస్తున్నాను, ఎందుకంటే మతపరంగా అయితే నాకు కూడా అది అస్సలు నాకు నచ్చదు. ఒకవేళ జానీ మాస్టర్ గారు మతాన్ని మార్చుకొని పెళ్లి చేసుకో అని అన్నట్టయితే నాకైతే అస్సలు ఈ విషయాన్ని నేను నచ్చను. ఎందుకంటే ఆల్రెడీ వైఫ్ ఉంది, తనకి వైఫ్ ఉన్నా సరే వీళ్ళిద్దరి మధ్య ఇది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఒకటి ఎవరైతే వాళ్ళ కొరియోగ్రాఫర్స్ అండ్ ఎవరైతే వాళ్ళ టీం ఉంటుంది కదా, అండ్ ఈవన్ ఇంకా కొన్ని కోణాలు బయటికి రావాలంటే ఇప్పుడు వాళ్ళ ఎవరైతే టీం ఉంటారు కదా, వాళ్ళ టీం కూడా కొంచెం బయటకు వచ్చి ఒకవేళ చెప్తున్నారు ఎవరో కొంత టీం అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉంటాయి టీము. టీంకి మనకు తెలియని విషయాలు టీంకి తెలుసుంటాయి పూర్తిగా. ఆ టీం వచ్చి జానీ మాస్టర్ ఇదే అని చెప్పి ఒక 10-15-20 మంది చెప్తే అప్పుడు దాన్ని గట్టిగా తీసుకో. కొంతమంది చెప్తున్నారు, చెప్తున్న వాళ్ళని కూడా బెదిరింపు కాల్స్. లేదమ్మా, అంత బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తాయి? అతనైనా ఇంటర్నేషనల్ డానా లేకపోతే ఏదన్నా? ఇంకో విషయం, నేను నా అంచనా ప్రకారం అయితే ఇప్పుడు ఇది చిన్న దాంతో పోయేదాన్ని పెద్దగా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడానికి దీని వెనుక చాలా పెద్ద పెద్ద కారణాలు ఉన్నాయని నాకు తెలుసు. అంటే చిన్న విషయం అంటారు? చిన్న విషయం అనట్లేదు. దీన్ని
కొంచెంతో పోయే విషయాన్ని, గోరంతతో పోయే విషయాన్ని గొడ్డెల దాకా దీనికి కావాలని చేస్తున్న ట్రోల్స్. తెచ్చుకుంది కూడా అక్కడ జానీ మాస్టర్ అని క్లియర్ గా తెచ్చుకుంది జానీ మాస్టర్ గారు. ఓకే నేను ఒప్పుకుంటా, ఇప్పుడు కూడా చెప్పాను నాలుగు రోజుల మధ్య ఏం జరిగింది మనకు తెలియదు, చెప్తేనే వింటున్నాం అంతే మనం. ఇప్పుడు తప్పు చేసినోడు ఎవరు, తప్పు చేసిన తప్పు చేశాను ఎవరు ఒప్పుకోరు. పోలీస్ స్టేషన్కి పోతే ఒక విషయం జరిగితే పది విషయాలు దాంతో రాస్తాం, ఒక పంచాయతీకి పోతే అది జరిగింది రెండు అయితే నాలుగు చెప్తాం. కానీ అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసుంటుంది ఏం జరిగింది అనేది. నేను ఇద్దరిని ఇవ్వమ్మా, నేనైతే ఇద్దరిది తప్పని అంటున్నా, ఒక జానీ మాస్టర్ది తప్పని నేనైతే అనట్లేదు, ఇద్దరిది తప్పని అంటున్నా. ఓకే, అయితే మీరు చెప్పారు కదా ఫస్ట్, అసలు ఏ భార్య అయినా నా భర్తను పెళ్లి చేసుకో అని ఏ భార్య కూడా మాట్లాడదు. నాకు తెలిసినంత వరకు అయితే అట్లా మాట్లాడదు, ఏ భార్య కూడా మాట్లాడదు. ఓకే, మసి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఎందుకు ఆ అమ్మాయిని కొట్టి మరి నువ్వు మతాన్ని చేంజ్ చేసుకుని నా భర్తని పెళ్లి చేసుకో, ఒక ఆడామె అయ్యుండి కూడా అట్లా ఎలా ఉంటుంది? అమ్మా అది నేను చూడలే మీరు చూడలే, ఒక చిన్న అంటుంది అని చెప్పి మీరు అంటున్నారు, కానీ మత మార్పిడి చేసుకో పెళ్ళి చేసుకో అని అంటుంది అని మీరు చూడలే నేను చూడలే. చూడని విషయాల గురించి మనం చెప్పక్కర్లే, పది మంది ట్రోల్స్ చేస్తుంటే చూసి మనం అంటున్నాం తప్ప మనం చూడలే. ఇప్పటికి కూడా పూర్తి విషయాలు మనం చూడలేదు, మనం చేయలేదు. అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చింది కాబట్టి, కంప్లైంట్లో ఉంది కాబట్టి, ముందు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి. అండ్ ఈ మధ్య ఇదే పెద్ద అది అయిపోయిందమ్మా, సినీ ఫీల్డ్ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి బయట. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర, అంతే. కానీ దీని ఈ మత మార్పిడి ఒకవేళ అండ్ క్రూయల్గా అండ్ జానీ మాస్టర్ అట్లా చేసినట్టయితే 100% చెప్తున్నాను నేను, జానీ మాస్టర్ని ఖండించాలి, అన్నిటి నుంచి తొలగించాలి. ఇదొక పాయింట్. ఇంకా ఇంత ఇక ముందైనా సరే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికన్నా జరిగితే దయచేసి ఇన్ని రోజుల దాకా దాన్ని పెండింగ్ పెట్టకుండా దాన్ని అక్కడే కట్ చేసేసి మీడియా ముందు కానీ ఎవరు చెప్తే బాగుంటుంది కానీ అవసరం లేదు తల్లి. పైసా ఇప్పుడు మన శరీరాన్ని అమ్ముకుంటే వచ్చే పైసా మనకొద్దు, మన శరీరాన్ని అమ్ముకుంటే వచ్చే విద్య మనకొద్దు. అండ్ ఆ పరంగా సరే ఈ అమ్మాయి నష్టపోయినట్టు అయితే ఇంకొకసారైనా సరే స్త్రీలకి, ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క నా స్నేహితురాళ్ళకి, ప్రతి ఒక్క సిస్టర్స్కి నేను చెప్పేది ఒకటే, ఇంతలాగా తెచ్చుకోకండి తల్లి మీరు దయచేసి, అది అక్కడితోనే కట్ చేసేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను నా తరపున మద్దతు అంటూ ధైర్యాన్ని ఇస్తున్నా స్త్రీలకి. ఓకే ఓకే సూర్య గారు, మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇండస్ట్రీలోకి ఒక అమ్మాయి రావాలి, ఒక అమ్మాయి ఎదగాలి అంటే నార్మల్గా అంటే కమిట్మెంట్ లేకుండా కూడా ఏ అమ్మాయి పైకి రాలేదంటారు? అమ్మా ఇది తప్పు ఆన్సర్. ఇప్పుడు కమిట్మెంట్ అని అంటున్నారు కదా, అప్పటి తరంతో చూసుకుంటే ఇప్పటి తరం దాకా ఇంత స్టార్ హీరోయిన్స్ మొత్తం కమిట్మెంట్ ఇచ్చే పైకి వచ్చారంటారా మీరు? చెప్పండి మీరు సమాధానం. అలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే అలా అయితే అందరూ కమిట్మెంట్ ఇచ్చి వచ్చుండాలి. అంటే ఇక్కడ చూస్తే మరి మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది అమ్మాయిలు దీనిపైన ధర్నా చేయడం కూడా మనం చాలా వరకు చూసాము. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇండస్ట్రీలోకి తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అమ్మాయిలు అని. అమ్మా ఇంతకుముందు నేను కూడా చెప్పా తల్లి, చాలా చాలా వరకు నేను కూడా చెప్పా, తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు అంటే నేను కూడా చెప్పా, ఫస్ట్ పాన్ ఇండియా అనేది ఫస్ట్ మనతో స్టార్ట్ అయింది, అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మన వాళ్ళకి ఉపాధినివ్వండి తర్వాత అవన్నీ చేయండి అని నేను కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఈసారి కమిట్మెంట్ అని ఎవడన్నా అడిగితే డైరెక్ట్, అది ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎంత పెద్ద ఎవడన్నా సరే ప్రతి ఒక్కరికి అండ్ నా సిస్టర్స్కి ఎవరికైనా చెప్తున్నా సరే ఇలా అడుగుతున్నారని చెప్పి నేను ఒక యాజ్ ఏ సోషల్ వర్కర్గా అండ్ ఎస్ఎన్ఎస్ ఫౌండర్గా అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్గా నేను అందరికీ చెప్తున్నాను, మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే మీ తరపున నేను పోరాడతా. ఓకే, అయితే ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ని మరి ఫైనల్గా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, సో మరి అందరూ ఆయనకి అసలు ఎలాంటి శిక్ష పడుతుంది అన్న ఒక సస్పెన్స్లో అయితే ఉంది, ఆయన చేసింది పెద్ద నేరంగా చెప్తున్నారు, మరి దీన్ని మీరేమంటారు? అమ్మా ఒక చిన్న మాట, మొన్న జరిగిన కోల్కతా న్యూస్ కన్నా చాలా డేంజర్ అయ్యింది, ఇంతకుముందు దిశ కన్నా చాలా డేంజరా? డేంజర్ అంటే ఇక్కడ అమ్మాయి చూస్తే మైనర్, అందులోకి ఎప్పుడు మైనర్ తను అప్పుడు మైనర్ అప్పుడు విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
5 ఇయర్స్ కింద రేప్ జరిగితే ఇప్పుడు వచ్చి నువ్వు కంప్లైంట్ ఇస్తే అది ఎంతవరకు కరెక్టు? దాన్ని రేప్ అని నువ్వు ఎలా అంటావు? ఇష్టపూర్వకంగానే నీ శరీరాన్ని నువ్వు పంచావు కదా, రేప్ అని ఎలా అంటారు దాన్ని? నాకు అర్థం కావట్లే. రేపు వేరు, రేప్ చేసిన తర్వాత నువ్వు ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు. అలాంటి పరిస్థితి ఇంకొకసారి ఎవరికన్నా వస్తే అలా మీరు ఒప్పుకోకండి. అలాంటి కూడు, అలాంటి డబ్బు, అలాంటి పేరు మీకు అవసరం లేదు. ఒకరి దగ్గర మీరేం బానిసలు కాదు. అండ్ ఈవెన్ జెంట్స్ అయినా లేడీస్ అయినా మనం ఎవరి దగ్గర బానిసలం కాదు. మన టాలెంట్ మనకు ఉండాలి, మన ఆలోచన మనకు ఉండాలి. ఈరోజు ఏమైంది చెప్పు. అన్నిటికన్నీ ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి అట్లా నష్టం జరిగింది. ఇప్పుడు సరే జానీ మాస్టర్ ఓకే అలా వేశాడు, దీనివల్ల ఏం యూజ్? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు ఇక ముందైనా అలా జరగకుండా ప్రతి అమ్మాయి ధైర్యంగా ఉండి నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు వెల్విషర్గా ఎవరైతే మీకు అండగా ఉంటారు కదా, వాళ్ళకి మీరు దయచేసి చెప్పండి. వాళ్ళు వినకపోతే మీరు ఆ ప్రాజెక్ట్ని వదిలేయండి. ఈ అలా బోధిస్తే ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా, ఇంతమంది హీరోయిన్లు అన్ని కమిట్మెంట్లు తీసుకొని వచ్చినట్టే అని అనుకోవాల్సి వస్తుంది. అలా కాదు, అవసరం లేదు. మన ఇష్టపూర్వకంగా మనము దగ్గర అయితేనే అవుతుంది అదంతా. అదే చెప్తున్నాను, రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతాయి. మరి అల్లు అర్జున్ లాంటి వాళ్ళే అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నారు కదండి. అమ్మా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సపోర్టు ఇస్తున్నారు, మరి అది ఎందుకు ఇస్తున్నారో నాకు కూడా తెలియదు. అది వాళ్ళ పెద్ద అది ఏందో జనాలకు తెలుసు. ఇప్పుడు జానీ మాస్టర్ వెనుక కూడా జనసేన పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆయన సపోర్ట్ చేయడానికి అంటున్నారు. జనసేన పార్టీ వెనుక పెద్ద పెద్ద నాయకులు ఎంత మంది ఉన్నా సరే తప్పును తప్పనే చెప్తుంది జనసేన పార్టీ ఎప్పుడైనా సరే. అండ్ నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, పూర్తి విషయాలు తెలియకుండా ఒకరిని ఖండించకండి. 2 టైమ్స్ ట్విట్టర్లో పెట్టారు తను, జనసేన పార్టీ తరపున పెట్టలేతను. యాజ్ ఏ సొసైటీలో ఒక వ్యక్తిలాగా పెట్టాడు. నేను కూడా ఒక సొసైటీలో ఒక వ్యక్తిలాగా, ఒక ఆర్టిస్ట్ లాగా చెప్తున్నాను. తప్పు ఓకే, ఒప్పుకుంటా తప్పు చేశారు. ఇక ముందైనా సరే అమ్మాయిలు ఇంత దూరం దాకా తెచ్చుకోకుండా మీ జాగ్రత్తలో మీరు ఉండి ఫస్టే తప్పుకుంటే బాగుంటుంది. ఇలా ఉంది అన్నప్పుడు మీకు అవసరం లేదు, ఇండస్ట్రీ మీకు అవసరం లేదు. చాలా ఇంకా చాలా ఉన్నాయి, బతకడానికి చాలా దారులు ఉన్నాయి. ఓకే, అయితే ఫైనల్ గా అసలు ఈ కేసు గురించి ఈ ఫైనల్ గా ఇద్దరిది తప్పని చెప్తున్నాను అమ్మా. నేను ఇద్దరిది నేను ఎవరికి నేను జానీ మాస్టర్ కి మద్దతు ఇవ్వట్లే, ఈ అమ్మాయికి మద్దతు ఇవ్వట్లే, ఇద్దరిది తప్పుందని చెప్తున్నాను. అండ్ ఒకటి నేను చెప్పేది ఒకటి నా ఆన్సర్ ఏంటంటే ఇక ముందు ఇప్పుడు ఎలా అయితే ఇలా జరిగింది కదా, ఇలా జరిగే సిచ్యువేషన్ మీకు అనిపిస్తే మీరు అక్కడ నుంచి తప్పుకోండి అని చెప్తున్నాను. ఓకే, లేదంటే వేరే వాళ్ళు కంప్లైంట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదండి, మరి జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు మార్నింగ్, మరి కేసు ఇంకెంతవరకు వెళ్తుంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఆ లేడీ కొరియోగ్రాఫర్కి మరి న్యాయం ఎలా తిరుగుతుంది? ఇప్పుడు సూర్య గారి మాటల్లో వింటే మనం ఇద్దరు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు ఇద్దరు కలిసి తప్పు చేశారు అనేసి అంటున్నారు. మరి ఫైనల్గా ఈ కేసులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని చూద్దాము. సో నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.